హోరాహోరీ పోరు భారీ అంచనాల మధ్య బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందు. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్కు ఓటమి తప్పలేదు. సర్వేలన్నీ లిజ్ ట్రస్ వైపే మొగ్గు చూపినప్పటికీ చివరి వరకు పోరాడాలని సునాక్ నిర్ణయించుకున్నారు. కానీ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. అయితే లిజ్ ట్రస్ ఎన్నిక తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కు అభినందనలు తెలిపిన అనంతరం తన స్థానంలో దేశ కొత్త హోంమంత్రిగా మరొకరు వస్తారని ప్రీతి తెలిపారు. అలాగే ప్రధాని లిజ్ ట్రస్ కు తన పూర్తి సహకారం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. బోరిస్ జాన్సన్ నేతృత్వంలో దేశానికి హోంమంత్రిగా సేవలు అందించడం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు ప్రీతి పటేల్ లేఖ రాశారు. దీనితో పాటు తాను హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులను, తీసుకున్న నిర్ణయాలను, సంస్కరణలను ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రీతి పటేల్ ప్రస్థానం. గుజరాతీ ఉగాండా సంతతికి చెందిన ప్రీతి పటేల్ .2019 జూలై నుంచి హోం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. థెరెసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రీతికి ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం ఓ వివాదం కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్రిటన్ అందించే ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు. లండన్ లోనే జన్మించిన ప్రీతి తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్. వారు మొదట ఉగాండాలో నివసించేవారు. అయితే ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందిన వారిపై దేశ బహిష్కరణ విధించారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్ కు వలస వచ్చారు. వైట్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్ ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు. .2007 కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగినిగా సేవలందించారు. .1995 నుంచి 1997 వరకు జేమ్స్ గోల్డ్ స్మిత్ నేతృత్వంలోని రెఫరెండం పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు. ఆ పార్టీ యూరోపియన్ యూనియన్ ను వ్యతిరేకించింది. డేవిడ్ కెమరూన్ హయాంలో ఏడాది పాటు ట్రెజరీ శాఖలో సహాయ మంత్రిగా, మరో ఏడాది ఉద్యోగ కల్పన శాఖలో మంత్రిగా ఆమె పనిచేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.